దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ 14 నుండి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. వీరు ఒక శుభవార్తను వినబోతున్నారు. మరి అది ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కృషికి తగిన ఫలితాన్ని పొందుతారు. కానీ శనిగ్రహం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల్ని కొంచెం సేపు వేచి ఉండేలా చేస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు వారి ఉపాధ్యాయులు మద్దతు ఇస్తారు. అయితే ఈ కుంభరాశి వారు కొన్ని కారణాల వల్ల మీ కుటుంబం నుండి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. మరియు కొత్త స్థలం మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మీ తండ్రి విషయంలో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు తిరిగి రావచ్చు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇంకా ఈ కుంభరాశి వారి జీవిత భాగస్వామి యొక్క సహాయంతో మీరు సంపదను మరియు గౌరవాన్ని పొందుతారు. అలాగే మీ జీవిత భాగస్వామి మరియు మీ మధ్య ఏదైనా వివాదం ఉంటే అది కూడా అంతమవుతుంది. అలాగే ఈ సమయంలో అదృష్టం మీ పిల్లలకు అనుకూలంగా ఉంటుంది మరియు వారు వారి చదువుల్లో లేదా పనిలో బాగా రాణించగలుగుతారు. అలాగే ఈ కుంభరాశి యువకుల జీవితంలో ఒక స్త్రీ చేరి వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఈ శుభవార్త వీరికి ఒక మలుపు అని చెప్పవచ్చు. ఇంకా మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. మరియు సంవత్సరం మధ్యకాలం తర్వాత ఆమెతో వివాహం చేసుకోవచ్చు. అయితే మీ భాగస్వామి మీ నుండి ప్రారంభంలో కొన్ని కారణాల వల్ల దూరంగా వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఈ రాశి వారు వివాహ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మధురంగా మారుతుంది. అలాగే వృత్తిపరమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఇది మీ సంబంధంలో ఆనందాన్ని పెంచుతుంది. అలాగే ఈ సమయంలో కొనసాగుతున్న ఏదైనా వివాదం పరిష్కరించబడుతుంది. ఇంకా మీరు మీ ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళాలని చూస్తారు. అయితే మీరు కొద్దిగా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య వాదనలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగానే జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.